ఇదేంటి, బ్రతుకున్న వాళ్ళకి పిండ ప్రదానం చేయటం అని షాక్ అవుతున్నారా? మీరు వింటున్నది నిజమే. బతికే ఉన్న భార్యలకి 100 మంది భర్తలు పిండ ప్రదానం చేశారు. మహారాష్ట్రలోని నాసిక్లో జరిగింది ఈ ఘటన. ఆదివారం నాడు భార్యా బాధిత భర్తలంతా నాసిక్లోని గోదావరి నదొడ్డుకు చేరుకున్నారు. పండితుల సమక్షంలో పిండ ప్రదానం చేసి నదిలో తర్పాణాలు వదిలారు. కార్యక్రమం మొత్తం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ పిండ ప్రదాన కార్యక్రమం వాస్తవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయటం కామన్. ఇలా చేస్తే పితృదేవతల ఆత్మ శాంతిస్తుందని నమ్మకం. కానీ ఇలా బ్రతుకున్న భార్యలకు పిండం పెట్టడం వెనుక ఉద్దేశం ఉందట. పిండ ప్రదానం చేస్తే భార్యలు శాంతించి తమకి విముక్తి కల్పిస్తారని వారి ఆశం చెప్తున్నారు భార్యా బాధితులు. భార్యా బాధితుల కోసం ఈ కార్యక్రమం చేపట్టామంటున్నారు ఫౌండేషన్ సభ్యులు అమిత్ దేశ్పాండే. పెళ్లిలో దంపతులు ఏడుటికలు వేసి కలిసి నడుస్తామని ప్రమాణం చేస్తారని, కానీ చాలా జంటలు పెళ్లైన కొద్ది రోజులకే వివాదాలతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారన్నారు. విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరిగిన మహిళలకే మద్దతు వస్తుందన్నారు. అందుకే భార్యా బాధిత భర్తలకి భరోసా కల్పించాలని ఈ పిండ ప్రదానం చేస్తున్నామన్నారు. గతంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారణాసిలో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు పాండే. పిండ ప్రదానం చేయడం ద్వారా స్త్రీవాదం అనే విషయానికి కూడా తర్పాడం వదులుతున్నామన్నారు. స్త్రీవాదానికి ముగింపు పలికి సమాజంలో సమానత్వం రావాలంటున్నారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.